నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మరికొన్ని వారాల్లో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటూ చాలా నెలల పాటు చర్చ జరిగింది. ప్రజ్ఞ జైస్వాల్ ను మెయిన్ లీడ్ గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో ప్రజ్ఞ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పిల్లాడికి తల్లి పాత్రలో మరియు పవర్ఫుల్ ఐఏఎస్ పాత్రలో ప్రజ్ఞ చేస్తున్న పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథలో కీలకంగా ఉండే ప్రజ్ఞ జైస్వాల్ సింహ సినిమాలో నయనతార రేంజ్ లో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవడంతో పాటు కథలో కీలకమైన పాత్ర అవడం వల్ల ప్రజ్ఞ జైస్వాల్ పై కాస్త వెయిట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్కిన్ షోలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ వచ్చిన ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో తన అందంతో కాకుండా అభినయంతో మెప్పించేందుకు ప్రయత్నం చేయబోతోంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం బాలయ్య మూవీ మాత్రమే కాకుండా మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. అందులో కూడా ఒక ఆఫీసర్గా ప్రజ్ఞ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే ప్రజ్ఞ టాలీవుడ్లో మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సీ6 న్యూస్.